8వ అవుట్లెట్. అండ్ ఈసారి మేము ఒక కిచెన్ అండ్ బార్ రెస్టారెంట్కి పెట్టాలని కొరకుతో ఇంకొంచెం ఫ్యాన్సీగా, ఇంకొంచెం స్టైలిష్గా, ఇంకొంచెం మంచి అంబియన్స్ బిగర్ స్కేల్తో ఉన్నట్టు ట్రై చేసాం. అండ్ ఐ థింక్ చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాం. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు చాలా బాగుంది చెప్తున్నారు. ఆ లైట్లు అయితే చాలా ఎక్స్ట్రా చేశారు, కళ్ళు కనిపించట్లేదు, బట్ ఓకే పర్లే, నో ప్రాబ్లం, సరదాకి జోక్ కింద. సో బట్ దీనికి మాక్సిమం క్రెడిట్ పూర్తిగా మా రవికి, మా యాదగిరి గారికి, అమిత్ అన్నకి, మా డాడ్కి, వీళ్ళే ఎక్కువ చూసుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ క్రెడిట్ టు దెమ్. అండ్ ఇప్పుడు మా వివాహ భోజనం అక్రాస్ టూ స్టేట్స్, అంటే తెలంగాణ, ఆంధ్ర అండ్ తమిళనాడులో కూడా కలిపి ఇది 8వ అవుట్లెట్. ఈ ఇయర్ కొంచెం ఓవర్సీస్లో కూడా స్టార్ట్ చేయాలని ఆశ ఉంది. అండ్ 8 సంవత్సరాల పాటు మాకు తోడుగా, అండగా, పెద్ద సపోర్ట్గా, మా ఫుడ్కి పెద్ద సపోర్ట్గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సినిమా, మామూలుగా ఆడియన్స్ని అలవాటైపోయింది, కస్టమర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఒక చిన్న ఐడియాగా, ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇవాళ ఇన్ని రెస్టారెంట్స్గా, ఇన్ని బ్రాంచెస్గా మారడానికి కారణం, అండ్ నాకు సో కాన్స్టెంట్గా ఎప్పుడూ నాకు రోజు నాకు ట్వీట్స్, అట్లీస్ట్ 4-5 ట్వీట్స్ నాకు వివాహ భోజనం గురించి వస్తుంది. సడన్గా బయటకు అప్పుడు కలడానికి జరగాలంటే మీ రెస్టారెంట్ బాగా ఇష్టం అంటారు, సరే సినిమా గురించి ఏమైనా చెప్తారంటే సెకండ్ దాని గురించి స్టార్ట్ చేసేస్తున్న పరిస్థితులు కూడా వచ్చినాయి. అప్పుడప్పుడు రవి మీద హత్తు కూడా అయ్యాను ఈ విషయంలో. బట్ అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మీకు ఎప్పుడు మంచి ఫుడ్డు, హెల్దీ ఫుడ్డు, హెల్దీ అంటే క్లీనెస్ట్ ఫామ్ అండ్ ది హెల్దీస్ ఫామ్ ఆఫ్ ద ఫ్రెష్ మీట్, ఫ్రెష్ రైస్, ఫ్రెష్ ప్రోడక్ట్స్తో ఎప్పుడు అందిస్తూ ఉంటామని మా కోరికతో ఇంకా ఎక్కువ మంచి ప్లేస్కి వస్తామని. అట్ ది సేమ్ టైం ఈ 8 సంవత్సరాలుగా వివాహ భోజనంపు ద్వారా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం, అవి కూడా ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటాం. బికాజ్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇవాళ మేము ఏం చేయగలనా కూడా అది ప్యూర్లీ మీ వలన, మీరు ఇచ్చిన సపోర్ట్ వలన. సో నాకు నేను ఎప్పుడు కూడా నమ్మింది వివాహ భోజనంపు అనేది నాకు ఒక దాని ఏమంటారు, నేను రీచ్ అవ్వడానికి జనాలకి నా వలన కుదిరిన, అంటే నాకు ఆడియన్స్ అనే వల్ల మనకి లక్షల కొద్దీ మంది వచ్చి సినిమా టికెట్లు కొనుక్కొని చూస్తారండి. ఒక్కొక్కరికి మనం రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉండదు. సో నేను ప్రైమర్లీ ఎప్పుడు నా సినిమా ప్రీమియర్ కొన్న వాళ్ళకి 20% ఆఫ్ అన్నో లేదా ఇలాంటివి ఎప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, నేను నా ఆడియన్స్కి ఎలా తిరిగి ఇవ్వాలి అనే, నాకు నేను ఒక దారిగా వివాహ భోజనము ఎంచుకున్నాను. అది నాకు ఇన్ని చోట్ల ఓపెన్ అయినప్పుడు నాకు సంతోషం, ధైర్యం ఏంటంటే ప్రతి చోట చాలామందికి ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం, రోజు 100 మంది వరకు ఫ్రీ ఫుడ్ ఇవ్వగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇలా చిన్న చిన్న విషయాల వలన ఐఎమ్ ఏబుల్ టు బీ ఏబుల్ టు గివ్ బ్యాక్ టు మై ఆడియన్స్ యూ గివెన్ మీ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. ఊరి పేరు బైరో కొన్ని ఎంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. అలాగే మా వివాహ భోజనము ఇంకెంత పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ లవ్ యూ ఆల్. జూబ్లీ హిల్స్లో వివాహ భోజనము బార్ అండ్ కిచెన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2-3 సీటర్ రెస్టారెంట్ అండ్ మొత్తం అంబియన్స్ అంతా కూడా ఒక టెంపుల్ అంబియన్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా, వాల్స్ అన్నీ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100 ఇయర్స్ ఓల్డ్ పిల్లర్స్ అన్నీ తీసుకొచ్చి క్రాఫ్ట్ చేసి ఒక డిజైన్ చేసి ఇంటీరియర్ లుక్ కూడా ఉండాలి ఫుడ్తో పాటు అని చెప్పి తయారు చేసిన విషయం ఇది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు వివాహ భోజనం ఎప్పుడు చాలా మంచి ఫుడ్ పెరుగుతుంది. నో అజినోమోటోస్ కానీ, కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఫ్రెష్ ఫుడ్ జనాలకి అందించాలనే కోరికతో స్టార్ట్ చేసింది వివాహ భోజనం. సో దాంట్లో గాను కొత్త కొత్త వంటకాలు, ఇప్పుడు కొత్త కొత్త మెనూ స్టార్ట్ చేశాము, అవన్నీ తెచ్చి అలాగనే ఆల్కహాల్లో కూడా బ్రహ్మానందం గారు అంటే మాకు చాలా ఇష్టము. సో ఆయన ఇన్స్పిరేషన్తో కొన్ని పేర్లు కూడా ఆల్కహాల్కి, మాక్టైల్స్కి పెట్టుకోవడం జరిగింది. సో తప్పనిసరిగా అందరూ ఇచ్చేసి వివాహ భోజనంని టేస్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్స్ ద గెస్ట్ హూ ఆర్ గ్రేస్ దిస్ అకేషన్ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే. లెట్ మీ థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ వివాహ భోజనం అమ్మాయిని ఆల్రెడీ మా పార్ట్నర్స్ చెప్పారు. ద మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ పార్ట్నర్ ఇస్ యాదగిరి గారు యాజ్ అవర్ చెఫ్, రవి అండ్ అమిత్ యాజ్ అ మేనేజింగ్ పార్ట్నర్స్ దేర్ హ్యాండ్లింగ్. సో ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వీ వాంట్ టు మెయింటైన్ ద సేమ్ మెనూ, సేమ్ దిస్ వన్, అండ్ వీ వాంట్ యాడ్ సమ్ ఫ్లేవర్స్ టు దట్. షెఫ్ యాదగిరి, మీ అందరికీ తెలుసు వివాహ భోజనంలో ఒక ఎప్పటికప్పుడు అంతరించిన పాకశాస్త్రాన్ని తిరిగి అవతరింప చేయాలన్న సంకల్పం. ఈరోజు వివాహ భోజనంలో అమితన్న ద్వారా ఒక 100 ఏండ్ల క్రితం జరిగే రెసిపీలు కానీ, 100 ఏండ్ల కింద వాడుతున్న పాత్రలు కానీ, అప్పుడు వాడుతున్న ఇసురాళ్ళు, రోకన్లు, రాళ్ళు ఇవన్నీ కూడా మనం ఎప్పుడో చూసుంటాం 50 ఏండ్ల క్రితం. అది మళ్ళీ ఇంటీరియర్ రూపకంగా పెట్టి అప్పుడున్న ఆరోగ్యం వంటల్లోనే దాగి ఉంది. ఆ వంటల్లో మళ్ళీ ఇప్పుడు ఈ ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి మేము అతిథులందరికీ అందింపచేయాలన్న మా సంకల్పాన్ని ఈరోజు మీరు వచ్చి అతిథులుగా వచ్చి మీరందరూ దీన్ని ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆ పాకశాస్త్రాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా రూపకల్పన చేశామో మీరందరూ కూడా ఫుడ్ ద్వారా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ షెఫ్ యాదగిరి, అందరికీ ధన్యవాదాలు.